ఒక చిన్న పొరపాటు వల్ల, అది కూడా ఒక టైపింగ్ ఎర్రర్ వల్ల ఒక కంపెనీ 1800 కోట్ల రూపాయల్ని నష్టపోయింది. అయితే 2005లో మిజుహో సెక్యూరిటీస్ అనేది జపాన్ లోనే పెద్ద స్టాక్ బ్రోకరేజ్ కంపెనీ. ఆ కంపెనీ ఒక షేర్ ని జేకామ్ అనే కంపెనీకి అమ్ముదాం అనుకుంది. అయితే ఒక షేర్ ని 610,000 యెన్లకి అమ్ముదాం అనుకుంది. కానీ ఒక టైపింగ్ ఎర్రర్ వల్ల ఆ రెండు నంబర్స్ తారుమారైపోయాయి. ఆ కంపెనీ వాళ్ళ షేర్లలో 610,000 షేర్లని జేకామ్ కంపెనీకి ఒకే ఒక యెన్ కి అమ్మేసింది. అప్పట్లో ఒక యెన్ విలువ మన కరెన్సీలో 50 పైసలు, అంటే కేవలం 50 పైసలకు 1800 కోట్ల రూపాయల విలువైన షేర్లని అమ్మేసింది.